విహెచ్ న్యూస్ కి స్వాగతం. వివాహేతర సంబంధం కారణంగా వ్యక్తి దారుణ హత్య గురైన ఘటన మండల కేంద్రమైన సీతారాంపురంలోని ఆదర్శ పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాల మేరకు వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల గ్రామానికి చెందిన మహిళ అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో గత కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఇటీవల కొంతకాలంగా వారిరువురు మధ్య తలెత్తిన మనస్పర్ధల కారణంగా సదరు ప్రియుడిని సీతారాంపురంలోని ఆదర్శ పాఠశాల సమీపంలోని ఓ ఇంటి వద్దకు పిలిపించి కత్తితో అతి కిరాతకంగా నరికి స్కూటర్పై మృతదేహాన్ని ఉంచి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు నిందితురాలు కడప జిల్లా పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్లో చేసిన నేరాన్ని అంగీకరిస్తూ లొంగిపోయింది. దీంతో పోరుమామిళ్ల పోలీసులు సీతారాంపురం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఉదయగిరి సీఐ గిరిబాబు, ఉదయగిరి ఎస్ఐ అంకమ్మ, సీతారాంపురం ఎస్ఐ కిషోర్ బాబులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలను విచారించి హత్యకు గల పూర్తి వివరాలు తెలుపుతామని పోలీసులు తెలిపారు. Okay.